72 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు కోల్పోయిన హక్కులు, ఆత్మగౌరవాన్ని సాధించేందుకు రాష్ట్రంలోని గిరిజనులందరికీ చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక పోరాటాలకు గిరిజన ప్రజా సామాఖ్య కేంద్రంగా నిలిచిందని గుంతకల్లు నియోజకవర్గ అధ్యక్షులు జగన్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా పామిడి నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం పుట్టపర్తిలో జరుగు ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలపై గిరిజన బహిరంగ సభను జయప్రదం చేయాలని జగన్ నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభాలో 10% ఉన్న గిరిజనులకు ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గ ఉపాధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30 తారీఖున అనంతరం జిల్లా పుట్టపర్తి సమీపంలో శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర గిరిజనులంతా కలిసి గిరిజన సమర్భేరి అనే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఈ జిల్లా నుండి కాకుండా కర్నూలు జిల్లా నుండిగా గిరిజనులు భారీ ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా ఈరోజు పామిడి పట్టణంలో గిరిజన సమర్భేరి వాల్ పోస్టర్లు మరియు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాండాలను గ్రామ పంచాయతీ చేస్తాన వాగ్దానాన్ని మరియు గిరిజనులకు 3 ఎకరాల భూమిని మరియు ప్రతి గిరిజనునికి బ్యాంకు లింకేజ్ లేకోకుండా దళితునికి కానీ గిరిజనులకి కానీ బ్యాంకు లింకేజ్ లేకోకుండా రుణాలు పంపిణీ చేయవలసిందిగా మేము ఈరోజు సభాముఖంగా విన్నవించుకుంటున్నాం. నా పేరు జగన్ నాయక్, గిరిజన ప్రజా సమాఖ్య ఈ గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షుణ్ణి. గిరిజన సమాఖ్య సంఘం యొక్క పుట్టపర్తిలో మహా భారీ బహిరంగ సభకు మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా మద్దతు పూర్తిగా ఇస్తున్నాము. మేము కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నై ఈ రాష్ట్ర